ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడ ఆశిస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ప్రభు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పమంటున్నాడో ఆయనకు తెలుసు. దుఃఖమునకు ప్రతిగా ఆనందమిచ్చి సంతోషపరిచెదనని ఒక చక్కటి మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడ ఆశిస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ప్రభు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పమంటున్నాడో ఆయనకు తెలుసు. దుఃఖమునకు ప్రతిగా ఆనందమిచ్చి సంతోషపరిచెదనని ఒక చక్కటి మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు కూడా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, పుటము వేస్తాడు. కొన్నిసార్లు దుఃఖ సమయం, కొన్నిసార్లు కష్ట సమయం, కొన్నిసార్లు వ్యాధులు, కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు నీ సొంత జనమే, నీ రక్త సంబంధులే నీకు వ్యతిరేకంగా అబ్షలోము దావీదు మీద తిరగబడినట్టుగా, కొన్నిసార్లు నీ ఆత్మీయులే సౌలు దావీదు మీద తిరగబడినట్టుగా, కొన్నిసార్లు నీ రక్త సంబంధులే నీ అన్నలే నీ తమ్ముళ్ళే యోసేపు మీద ఎలాగైతే అన్నలు సహోదరులు తిరగబడ్డారో నీ మీద కూడా తిరగబడే పరిస్థితి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? వాటన్నిటి సారాంశం ఏంటంటే, ఫలితం ఏంటంటే, వాటన్నిటిని తరిచి చూడగా మనము తెలుసుకోగలిగేది ఏంటంటే, దేవుడు ఏది చేసినా ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎక్కువ, ఒక అంతస్తు ఎక్కువకు నిన్ను నడిపించడానికే, నిన్ను ఎక్కించడానికే దేవుడు చేస్తాడు. ప్రతి కీడును క్రైస్తవ విశ్వాసి జీవితంలో దేవుడు మేలుగా మార్చేస్తాడు. అయితే దాని నీళ్లున్నాయే త్రాగడానికి వెళ్తే భయంకరమైన మరణాన్ని ఆ ఎరుకో పట్టణం యొక్క నీరు మనుషులకు అందిస్తూ ఉంది. మరణకరమైన నీరు కనబడుతుంది. పైకి బాగానే ఉంది కానీ లోన మరణం ఉంది. కొంతమంది జీవితాలు పైకి బాగానే కనబడతాయి కానీ లోన భయంకరమైన దుఃఖం, వేదన, శోధన, రోగాలు, వ్యాధులు, రుగ్మతలు, బాధలు, భయంకరమైన సమస్యలు, ఇంట్లో భయంకరమైన పోరాటాలు, గొడవలు, నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, అత్తా కోడళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, బావ బామర్దుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తోడు కోడళ్ళ మధ్య, మామ అల్లుళ్ళ మధ్య సమాధానం లేని స్థితి. పైకి నవ్వుత కనబడచ్చు, పైకి బైబిల్ పట్టుకోవచ్చు, కానీ బిహైండ్ దోస్ స్మైల్స్ ఆ వెనుక ఉన్న అసలు యొక్క జీవితం దేవుడికి కనబడతా ఉంది. చిన్న కుర్రోడు పెద్దోడు కాకుండానే చచ్చిపోయాడు. ఏడుస్తూ ఊరందరూ వెళ్తున్నారు. ఆ తల్లి వేదన పడి ఏడుస్తూ వెళ్తూ ఉంటే పాపం ఊరోళ్ళు, అయ్యో పాపం ఆ ముసలిదానుకున్న ఒక్కడొక్కడు చచ్చిపోయాడురా, వెళ్దాం మనం కూడా కాస్త అక్కడ వరకు వెళ్ళి ఆయన కప్పెట్టి వద్దాంరా అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఒకవైపు మరణము యొక్క గుంపు, మరొక వైపు జీవము యొక్క గుంపు. ఆ రెండు గుంపులు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఎక్కడో తెలుసా? నాయీను పట్టణము గవిని దగ్గర ఎదురుపడ్డాయి. యేసయ్యతో ఉన్నది జీవపు గుంపు, ఆ మరణ శవపేటికతో ఉన్నది మరణపు గుంపు. ద డెత్ ఈజ్ అబౌట్ టు ఫేస్ ద ఎటర్నల్ సేవియర్. మరణం నిత్య రక్షకుణ్ణి ఎదుర్కొనబోతా ఉంది. ఎవరు నెగ్గుతారు? గేటు దగ్గర ఒకరికొకరు ఎదురుపడుతున్నారు. ఒక ప్రక్క మరణం ప్రయాణం చేస్తుంది, ఒక ప్రక్క జీవం పునరుత్థానం ప్రయాణం చేస్తుంది. ఎవరు నెగ్గుతారు? ఓ ప్రక్క అంతా ఏడుస్తూ జనాలు వెళ్తున్నారు, మరొక ప్రక్క అరే యేసయ్యతో మనం ఉన్నాం, యేసయ్య అద్భుతాలు జరుగుతాయి, యేసయ్య స్వస్థపరుస్తాడు, యేసయ్య రక్షిస్తాడు, యేసయ్య బాగు చేస్తాడు అని జయధ్వనులతో ఒక గుంపు ప్రయాణమవుతుంది. నీవెవరి గుంపులో ఉన్నావు? ఏడుస్తూ బ్రతుకుతున్న గుంపులో ఉన్నావా, లేకపోతే యేసయ్యతో జయ జీవితము గడుపుతున్న గుంపులో ఉన్నావా?
ఆ రెండు గుంపులు ఒకదానికొకటి ఎదురు పడ్డాయి. నాయీను గవిని దగ్గర, పట్టణపు గవిని దగ్గర, పట్టణపు గేటు దగ్గర. డాక్టర్ లూకు గారు రాస్తున్నాడు, యేసు ఆమెను చూచి కనికరపడి. యేసయ్యలో ఉన్న ఒక గొప్ప గుణం, విశిష్టమైన గుణం, ఉత్కృష్టమైన గుణం, ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద వరల్డ్ యేసయ్యలో ఏంటి అంటే కనికరపడేవాడు. మత్తయి సువార్త 5:7 ధన్యతలు కనబడతాయి మనకి. 5 ధన్యతలు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 7 చూస్తే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. లూకా 6:36 మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడై ఉండునట్లు మీరును కనికరము గలవారై ఉండండి అంటాడు. యేసయ్య ఏడ్చేవారిని చూస్తే కనికరపడతాడు. కొంతమందికి ఏడ్చేవాడిని చూస్తే నవ్వు వస్తుందండి, ఎలా వస్తుందో నాకు తెలియదండి. కొంతమంది జనాన్ని ఏడిపించి నవ్వుతారు, కొంతమంది జనం ఏమో ఏడుస్తున్న వాళ్ళని నవ్వించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, కొంతమంది నవ్వుతూ బ్రతుకుతున్న వాళ్ళని ఏడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు షాడిస్ట్లు. భార్య నవ్వుతే తట్టుకోలేరు, పిల్లలు నవ్వుతా బ్రతుకుతా చక్కగా సంసారం చేసుకుంటే తట్టుకోలేరు, కొడుకు చక్కగా నవ్వుతా సంసారం చేసుకుంటే ప్రేమగా భార్యతో గడుపుతుంటే తట్టుకోలేరు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారా, వీళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారో పిల్లలకు అర్థమవుదో, వాళ్ళ సంసారం వాళ్ళని చేసుకునేవారు. వీళ్ళు దూరతుంటారు మధ్యలో, వాళ్ళ మధ్యలో నువ్వు దూరతే అసలు వాళ్ళకి పెళ్ళి ఎందుకు చేసావని నువ్వు. రెండు గుంపులు, ఏడుస్తూ బ్రతుకుతున్న గుంపు, ఏడుస్తూ వెళుతున్న గుంపు. ఏసయ్యతో జయ జీవితము గడుపుతూ గంతులేస్తూ ఏసయ్యతో కూడా వెళుతున్న గుంపు. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? నీ సంసారంలో ఏసయ్య ఉండి గంతులేస్తా ఏసయ్య కూడా వెళ్తున్నావా? లేకపోతే నీ సంసారంలో చచ్చిన స్థితి, ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిన స్థితి. నువ్వు సంఘంలో ఉండొచ్చు, నీకు సీనియారిటీ ఉండొచ్చు, అయినా చచ్చిన స్థితి. ఈ చిన్నోడు చచ్చిపోయాడు, తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేక మధ్యలోనే ఏమైందో, మరణం అతన్ని తెంపేసింది, కనురెప్పపాటిలో వెళ్ళిపోయాడు. ఏసయ్య ఒక గుంపును తీసుకుని పట్టణంలోకి వెళ్తున్నాడు, మరణం ఒక గుంపును తీసుకుని సమాధి కార్యక్రమానికి వెళ్తుంది. ఈ రెండు గుంపులు ఒకదానికొకటి ఎదురు పడ్డాయి. ఈ రాత్రి ఏ గుంపులో ఉన్నావు నీవు? దావీదుకు కూడా అదే అనుభవం. నిట్టూర్పులతో బ్రతకయ్యా నాది, నిట్టూర్పులు నిట్టూర్పులు నిట్టూర్పులు. 90వ కీర్తనలు అంటాడు కదా, మనిషి ఆయుష్యుడు 70 అధిక బలం ఉండేడలా 80 అయినను వాటి వైభవము ఆయాసమే, వాటి వైభవము దుఃఖమే అని అంటాడు. ఎంత బ్రతికితే అంత ఆయాసమండి, ఎంత సంపాదిస్తే అంత ఆయాసమండి, ఎంత ఎత్తు ఎదిగితే అన్ని సమస్యలండి. ఈరోజు నీ పరిస్థితి ప్రభువుకు తెలుసు. ఆ చిన్నోడు చచ్చిపోయాడు, తల్లికి ఎంతో వేదన. ఆ చనిపోయిన శవపేటిక వెనకాల ఊరందరూ ఉన్నారు. ఏమండి, ఊరంతా ఆమె వెనకాల ఉన్నారు, కానీ కనుకున్న కొడుకున్నాడా? లేడు, ఆడు చచ్చిపోయాడు. ఆయన మోసుకెళ్తుంటే ఊరందరూ వచ్చారు. ఏమండి, ఊరందరూ నీ కూడా ఉన్న ప్రయోజనం ఏంటండి? నీకు సొంతోళ్ళు లేనప్పుడు, నీకు సొంతోళ్ళు లేనప్పుడు. ఒకసారి అబ్రహాం గారు బోర్ నేడ్చేస్తున్నాడు, ప్రభు వెళ్ళాడు, బాబు అబ్రహాం ఏంటి నాయన సంగతి, ఆ ఏముంది, బాగా ఆశీర్వదించేసావు నన్ను, అయితే ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం, ఇవన్నీ నా ప్రధాన దాసుడైన ఎలియాజర్కి నేను విడిచిపెట్టుకోవాల్సిందేనా, ఏం ప్రయోజనం అని ఏడ్చాడు దేవుడి దగ్గర. పిచ్చోడ ఏడవకు నేను నిన్ను ఆశీర్వదిస్తానులే అన్నాడు. దేవుడు తర్వాత ఇచ్చాడు కొడుకుని, అసలు కొడుకుని ఇచ్చాడు. ఎంత ఉన్నా తినడానికి ఎవడో కూడా ఉండాలి. ఇంకో కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు తినరు, పిల్లలకు బెటరు, ఎవడికి బెటరు, పిల్లికి కూడా బెచ్చం బెటరు, ఎంగిలి చేతితో కాకిని కూడా తోలరు వీళ్ళు. కొంతమంది క్రైస్తవులు కాకిని కూడా తోలరు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వినండి దేవుని వాక్యం, మరణం అందరినీ సమానం చేస్తుంది. దేవుని వాక్యంలో మరణానికి జీవం ఎదురైంది అంట, జీవానికి మరణం ఎదురైంది అని కనబడుతుంది. ఇక్కడ రెండు గుంపులు ఎదురైనాయి. యేసయ్య మరణపు గుంపు వైపు చూచి ఒక స్త్రీ మీద ఆయన దృష్టి నిలిపాడు, వెంటనే కనికరపడ్డాడు. అమ్మా
నీవు దుఃఖపడొద్దు, నీవు ఏడవవద్దు అంటాడు. బహుశా మాటలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నా సొంత కొడుకు చచ్చిపోయి సమాధి చేయడానికి నేను మోసుకెళ్తున్నానయ్యా, నన్ను ఆపి కనికరపడి ఏడవద్దంటే చచ్చిపోయిన కొడుకు తిరిగి వస్తాడా? ఏడవద్దని ఎలాగంటావయ్యా? ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చచ్చిపోతేనే మన కళ్ళంట నీళ్లు కారుతాయి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఏదన్నా బాధ కలిగితే, వ్యాధి వస్తే, శోధన వస్తే, కష్టం వస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మనసులో దుఃఖం వస్తుంది. అయ్యో, నేను ప్రేమించేవాడికి ఈ బాధ వచ్చిందా అని. అందుకనే యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, ఈయనేమో కౌరు వచ్చిన 4 రోజుల తర్వాత వెళ్ళాడు. యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళేసరికి తట్టుకోలేకపోయాడు యేసయ్య. యేసు ఏడ్చాను. ఎందుకు ఏడ్చాడు? లాజర్ని లేపలేక ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? చేతగాకి ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? బలహీనుడై ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? మానసికంగా బలహీనపడ్డా కాదు, నేను ప్రేమించానే, నాకు ఇష్టమైన వాడు లాజరు, నేను రాకముందే నా తండ్రి తీసుకున్నాడు వాడిని. ఏడ్చాడు. ఏడ్చి అక్కడి నుంచి వెళ్ళిపోలా, ముక్కు దుడుచుకుని శివుడి తీసుకుని లాజరు బయటికి రమ్మంటాడు. లాజరు వచ్చాడు. యేసయ్య ఈ యొక్క స్త్రీ వైపు చూచాడు. చూచి కనికరపడి, అమ్మా ఏడవద్దు అని చెప్పి ఏం చేశాడో తెలుసా? వెళ్ళి ఆ శవపేటికను మోస్తున్న వారి దగ్గరికి వెళ్ళి ఆ శవపేటిక మీద ఆయన చెయ్యేశాడు. వెంటనే మోస్తున్న వాళ్ళు ఆగిపోయారు. మోస్తున్న వాళ్ళు ఆగిపోయారు. అక్కడ ఒక మాట అంటాడు, చిన్నవాడా లెమ్మని అంటాడు. చిన్నవాడా లెమ్మని అంటాడు. ఎప్పుడు ఒక్క మాట ఆయన పలుకుతాడో వెంటనే ఆయన మాట, ఏ మాట నిమిత్తమైతే ఆయన పలుకుతాడో దేవుడు ఆ మాటను నెరవేర్చి తీరేవాడు. పరిశుద్ధాత్ముడు నెరవేర్చి తీరేవాడు. పరిశుద్ధాత్ముడు ఆ మాట ప్రకారం చేసేవాడు. చిన్నడా అని ఎందుకన్నాడు తెలుసా? ఆ కుర్రోడు బాలుడు, యవన కుమారుడు, ముసలోడు కాదు, యవనుడు. చిన్నడా లే అని అన్న వెంటనే వాడు లేచి కూర్చున్నాడు. మరణం యేసు దగ్గర నిలవలేదు. చీకటి యేసు దగ్గర నిలవలేదు. ఈరోజు నీవు ఏ సమస్యల్లో ఉన్నా, నీ ఆధ్యాత్మిక స్థితి చచ్చిందై ఉండొచ్చు, లేకపోతే నీకు ఉన్న ఆధారాలన్నీ కూడా లయమైపోయి ఉండొచ్చు. ఈ తల్లికి ఉన్న ఆధారం ఒక కొడుకే, ఆధారం కూడా పోయింది. బహుశా నీకు అందరూ ఉండొచ్చు, కానీ నీ జీవనాధారం దేవుడు తీసివేసి ఉండొచ్చు. నాకు ఇక ఎవరు లేరండి, నాకు ఆధారం ఎవరు లేరండి, నన్ను చూచేవారు ఎవరు లేరండి, నన్ను పోషించేవారు ఎవరు లేరండి, నాకు నిలువ నీడ లేదండి, నాకు తినడానికి ఆహారం లేదండి, లేకపోతే నా భర్తకు ఉద్యోగం పోయిందండి, లేకపోతే మాకు నిలువ నీడ లేదండి, లేకపోతే డాక్టర్ గారు అన్నారండి ఈ రోగం ఇక పోదు, ఈ యొక్క రోగంతో నీవు బ్రతకంతా ఇలాగే బ్రతకాలి, దీనికి ఇక మందులు లేవన్నారండి, ఇక నా పని ఇంతేనండి, నా చాప్టర్ క్లోజ్ అండి, నేను ఇంకా ఇలాగే ఏడుస్తూ బ్రతకాలండి జీవితం అంతా అని అనుకుంటున్నావేమో. నువ్వు ఆధారం లేదు, నిరీక్షణకు అవకాశం లేదు, నేను బాగుపడడానికే ఎక్కడ కూడా అవకాశం లేదు అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏది అంటే, సౌలుతో సమూయేలు ప్రవక్త పలికిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సౌలు అప్పుడప్పుడు విరవీగుతూ ఉండేవాడు. ఏమనంటే, ఇస్రాయేలీలకి నేను లేకపోతే ఎవడు వీరుడు లేడు, నాయకుడు లేడు, లేకపోతే ప్రవక్త లేడు, లేకపోతే తండ్రి వంటి వాడు లేడు అని విరవీగుతూ ఉంటే, ఒకసారి సమూయేలు ప్రవక్త వచ్చి, బాబు సౌలు, ఇస్రాయేలునకు ఆధారమైన వాడు నీవు కదయ్యా, ఇస్రాయేలు ఆధారపడేది, ఇస్రాయేలునకు జయమిచ్చేది, ఇస్రాయేలునకు అండ, ఇస్రాయేలునకు బలము, ఇస్రాయేలునకు ఆశ్రయమైన వాడు నరుడు కాదు. ద డిపెండెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ నాట్ ఎ మ్యాన్. మనిషి కాదు ఇస్రాయేలునకు ఆధారం. దేవుని బిడ్డలు ఆధారపడాల్సింది డబ్బు మీద కాదు, భూమి మీద కాదు, వ్యాపారం మీద కాదు, ఉద్యోగం మీద కాదు, నీ కులం మీద కాదు, నీ మతం మీద కాదు,
నీ రక్త సంబంధుల మీద కాదు ఆధారపడాల్సింది. లేకపోతే కొంతమందికి కండబలం మీద నమ్మకం ఎక్కువ. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు, నరుడు కాదు. మాంసదేహం దేవుడు వాడుకోవలసిన పని లేదు. దేవునికి ఆధారం కాదు, దేవుని బిడ్డలకు ఆధారం కాదు. బహుశా నాకు ఆధారం ఏది లేదండి, నేను చిరిగిపోయానండి, నా కుటుంబం చిరిగిపోయిందండి, నా వ్యాపారం చిరిగిపోయిందండి, నా ఉద్యోగం పోయిందండి, నేను దేనినైతే ఆధారం అని అనుకున్నానో ఆ ఆధారం నాకు ఇక లేదండి, నేను ఇప్పుడు నిరాధారమైన స్థితిలో ఉన్నాను, ఆశ్రయము లేదో అని నువ్వు అనుకుంటే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు. మనుషుల వైపు నువ్వు చూడక్కర్లేదు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే. కొంతమంది వాళ్ళు పెద్దోళ్ళండి, వీళ్ళు పెద్దోళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే పని జరుగుతుందండి, వీళ్ళ దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా నిన్ను వాడుకుంటారు తప్ప, నిన్ను తిప్పుతారు తప్ప, నీ పని చేయరు, వాళ్ళు పనులు చేయించుకుంటారు నీ చేత. మనుషుల చుట్టూ తిరగడం మానేసి దేవుని చుట్టూ తిరుగు, దేవుని వైపు తిరుగు, దేవుని తట్టు తిరుగు. ఆకాశము వైపు కన్నులెత్తో. కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది, ఏమనంటే 123వ కీర్తనలో, దాసుని కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచు విధముగా మా దేవుడైన యెహోవా మమ్మును కరుణించునంత మట్టు వరకు మా నేత్రాలు ఆయన వైపే. ఈ రోజుల్లో మన నేత్రాలు టీవీ వైపు, సినిమా హాళ్ళ వైపు, కలర్ వాల్ పోస్టుల వైపు, లేకపోతే మన చెవులు ఎఫ్ఎం ఛానల్ వైపు. ఈ రోజుల్లో అందరూ ఈ హెడ్ఫోన్స్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ఛానల్స్కి అలవాటు పడిపోయారు. తల్లి పిలిచినా తండ్రి పిలిచినా, ఇంకా కొంతమందికి ఎంత పిచ్చ ముదిరిపోయిందంటే గుళ్ళో కూడా ఫోన్లు మాట్లాడడం మానలేదు వీళ్ళు. మరి గుడికి ఎందుకు వస్తారో అర్థమవుతాం. పోనీ చక్కగా సెల్ ఫోన్ తీసుకొచ్చి రికార్డ్ చేసుకోవచ్చు మెసేజ్, లేకపోతే నాలెటోడు ప్రసంగం చేస్తుంటే రికార్డు చేసుకోవచ్చు, లేకపోతే ఫోటోలు తీసుకోవచ్చు. ఈ రెండు చేరా, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఫోన్లు మాట్లాడకండి, ఏదో రోజు నీ చెవుడు వచ్చేస్తుంది, మాట పడిపోద్ది. ఎందుకంటే ఆయన మాటలు వినకుండా నువ్వు సైతంతో మాట్లాడుతూ ఉంటావు కాబట్టి కళ్ళు డిమ్మైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? దేవుని వాక్యం చూడాల్సిన తరుణంలో, దేవుని వాక్యం వినాల్సిన తరుణంలో, దేవుని వాక్యం పాడాల్సిన తరుణంలో నీవు దేవునికి కాక లోకానికి సేవ చేస్తున్నావు గనక బీ కేర్ఫుల్. చిన్నవాడా, నువ్వు చచ్చావని నాకు తెలుసు కానీ లే అని అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మాట వినబడిందో వెంటనే చచ్చినవాడు కూడా లేచాడు, తల్లికి అప్పగించాడు. ఒక విచిత్రమైన సంఘటన, చచ్చిన కుర్రోడు ఇక కొద్ది నిమిషాల్లో గోతిలో పెట్టబడతాడు. గోతి వరకు వెళ్ళిపోయిన వాణ్ణి యేసయ్య అకస్మాత్తుగా లేపి తల్లికి అప్పగించాడు. యేసయ్య గుంపును తీసుకుని నాయీను అని ఊరు ఎందుకు వచ్చాడో అప్పుడు అర్థమైంది జనానికి. వాళ్ళు భయపడిపోయారు, వారి యొక్క గుండె స్పీడ్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళంటారు, అయ్యో బాబోయ్, మన మధ్య ఒక మహాప్రవక్త బయలుదేరాడు అని భీతితో భయంతో దేవుని ఆశ్చర్యకరమైన సంఘటనలను, కార్యాలను కీర్తించారు. చచ్చిన వాడిని లేపాడు. ఈ రాత్రి నీ ఆరోగ్య పరిస్థితి ఎంత హీనంగా దీనంగా తయారైనా, నీకు దిక్కు లేదు, ఆశ్రయము లేదు అనే దీనస్థితిలో నీవు ఉన్నా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ కన్నీటిని తుడిచివేసి ఈ రాత్రి నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. దేవుడే తుడుస్తాడు. బహుశా నీ రక్త సంబంధులు నిన్ను ఏడ్పించి నీకు దుఃఖాన్ని ఎక్కువ చేసేవారు అయి ఉండొచ్చు, కానీ యేసయ్య ఉన్నాడే, ఆయన ఎవరైనా ఏడుస్తూ కనబడితే వెంటనే వెళ్ళి వారి ఏడుపును ఆపే కార్యాన్ని చేస్తాడు. ఈ రాత్రి నీవు దుఃఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, కురుంగిపోయి ఉన్నా, ఎంత దీన స్థితికి వెళ్ళిపోయినా
దావీదు వలే మరణపు గోతిని నువ్వు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్కసారి 30వ అధ్యాయానికి రండి, కీర్తనల గ్రంథం 30కి రండి ఒక్కసారి. అక్కడ ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 30వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతున్నాను చూడండి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవైయుండుము, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు చదవండి నాట్యముగా మార్చియున్నావు. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనె పట్ట కట్టే స్థితికి వెళ్ళిపోయాడు కీర్తనకారుడు. అంతేకాదు అంగలార్పును, దుఃఖాన్ని, వేదనను, ఏడ్పును, శోకాన్ని విలపించే స్థితిని, కన్నీటి స్థితిని తీసివేసి దావీదుకు ఆ దీన స్థితి తీసివేసి, గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, భారభరితమైన హృదయాన్ని తీసివేసి, దుఃఖభరితమైన ఆత్మను తీసివేసి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే ఆత్మ, ఈరోజు నీ దుఃఖం పోతుంది నీ జీవితంలో నుంచి, ఆనందపు తైలాభిషేకము నీ మీదకు వస్తుందని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా దేవుడికి తెలుసు, నీవే స్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు, నీ పరిస్థితి ఏదో దేవుడికి తెలుసు. ఒక్క తరుణం ఏసయ్యకిచ్చి చూడు, ఏసయ్యకిచ్చి చూడు. మనుషులకి ఇచ్చావు, డాక్టర్లకి ఇచ్చావు, సలహాలు ఇచ్చే వాళ్ళకి ఇచ్చావు, అధికారులకు ఇచ్చావు. ఈ రాత్రి ఏసయ్య నీకు కూడా నేను ఒక అవకాశం ఇస్తున్నానయ్యా, నీ వలన నేను అద్భుతం పొందాలని ఆశిస్తున్నాను. నా ఆర్థిక స్థితి, నా కుటుంబ స్థితి, నా ఆత్మీయ జీవితం, నా యొక్క శారీరక జీవితం, నా ఆరోగ్యం, నా వ్యాపారం, నా ఉద్యోగం చితికిపోయి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిందయ్యా. నా ఆధ్యాత్మిక స్థితి కూడా చితికిపోయి శిథిలమైపోయిన ఇల్లుగా మారిపోయిందయ్యా. ఆ చిన్నవాణ్ణి బ్రతికించినట్టు నన్ను కూడా బ్రతికించాలయ్యా అని నువ్వు ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మహా ప్రేమ చేత, ద లార్డ్ హూ వాజ్ రిచ్ ఇన్ మెర్సీ, ఆయన మహా కనికరము కలిగిన దేవుడు గనక ఆయన మహాప్రేమ చేత మనలను బ్రతికించాడట. ఎవరితో? క్రీస్తుతో కూడా బ్రతికించి ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను అని పరిశుద్ధుడైన పౌలు మనతో మాట్లాడతాడు. చచ్చిన స్థితి నుండి బ్రతికిన స్థితికి నువ్వు రావాలనుకుంటే, మృతతుల్యమైన జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవాలంటే, దేవుని వాక్యం అంటే అబ్రహామును గురించి మాట్లాడినప్పుడు మృతతుల్యుడైన ఒక్క మనిషి నుండి ఆకాశ నక్షత్రాల అంతటి అద్భుతమైన సంతానాన్ని దేవుడు తీసుకురాగలిగాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా అలాంటి కార్యాన్ని చేయగలడు. నీ సంసారం శిథిలమైపోతున్నా, నీ దాంపత్య జీవితం శిథిలమైపోతున్నా, నీ వ్యాపారం శిథిలమైపోతున్న స్థితిలో ఉన్నా, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉన్నా, చిన్నాడా లెమ్మని పలికిన ఏసయ్య నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నిలబడి, నీవు చచ్చిన స్థితిలో ఉంటే పునరుత్న శక్తితో నిన్ను నింపగలిగిన ఆ మహాదేవుడైన ఏసయ్య మన మధ్య ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, ఎవడు నన్ను అంగీకరిస్తాడో వాడు మరణించాడు, ఒకవేళ మరణించిన తప్పనిసరిగా తిరిగి లేస్తాడు, కారణం నేనే పునరుత్థానాన్ని జీవాన్ని అని అంటాడు. మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, మనుషుడు డబ్బు వలన కాదు బ్రతికేది, మనుషుడు ఆస్తి వలన కాదు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువుకు ఒక అవకాశం ఇవ్వండి, కన్ను మూయండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నీకు హృదయాలు సమర్పించి వారి జీవితంలో ఉన్న కొదువును, సమస్యను పరిష్కారం చేయమని నీ సన్నిధిలో హృదయాలు తెరిచి అడుగుతున్నారో, ఈ గడియలోనే నీ బిడ్డలను
వారి జీవితాల్లో నీ రక్తమును ప్రోక్షించి, కీడు నుండి, శోధన నుండి, శత్రు యొక్క ఉచ్చు నుండి, అపవాది తంత్రాల నుండి నీ బిడ్డలను తప్పించండి. అనేక మంది బిడ్డలు ఈ యొక్క సభలోనే కాకుండా బయట ఇండ్లలో వారు నీ కొరకు హృదయాలు తెరిచి నీతో ప్రార్థిస్తున్నారయ్యా, నీ కొరకు, నీ సహాయం కొరకు కన్ను పెడుతున్నారయ్యా, ఆకాశము వైపు చేతులెత్తి కన్నీరు కారుస్తూ మా దుఃఖాన్ని ఆనందంగా మార్చునాయనా అని ప్రార్థయపడుతున్నారు తండ్రి. ఈ రాత్రి వారి ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేస్తున్నందుకు స్తోత్రం. అద్భుతమైన విజయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, స్వస్థతను, ఐశ్వర్యాన్ని నీ బిడలకు దయచేసి మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతికి నీ వాక్కు ప్రకారం జీవించే భాగ్యం ఆ బిడలందరికీ దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామమున అతి వినయముతో అడుగుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. Our phone numbers are 9440272335 and 9959047993 and 0883246240 8. May God richly bless you.